నీ అన్న రాజేంద్రని గుర్తుపెట్టుకోవాలి, నీ తమ్ముడు రాజేంద్రని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దళితులు లేరు, ఇక్కడ దళితులు లేరు, కానుపడుతున్నారు. 15 లక్షల రూపాయలు చెప్పిన దళిత బంధితులంట. ఎన్నడూ ఒక కేసీఆర్ ఎన్నడూ ఒక ఆఫీసర్ ని గౌరవించిన కేసీఆర్ ఆ దళిత ఆఫీసర్ని. కానీ మొన్నడు మాత్రం హుజూరాబాద్ దెబ్బకు 46,000 ఓట్లున్నాయి దళితులై. ఆ ఓట్లు రావాలంటే గోల్మాల్ చేయాలని చెప్పి ఇంటికి 10 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ప్రకటించిండు కేసీఆర్. నా డబ్బులు కొట్టే అన్నలారా, నా దళిత బిడ్డలారా, ఆ 10 లక్షల రూపాయలు వెంటనే పాస్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అవి తీసుకోండి, కానీ మీ తమ్ముడు రాజేంద్రని మాత్రం మర్చిపోతుంది. మళ్ళీ 3.5 ఏళ్ళైతుంది పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. రేషన్ కార్డు ఇచ్చినా కొత్తగా పెళ్ళైనకు ఇవ్వలే కేసీఆర్, తాళం వేసుకున్నాడు. కానీ నా దెబ్బకు మాత్రం పెన్షన్ వచ్చింది, పెన్షన్ వచ్చింది, రేషన్ కార్డు కూడా వచ్చింది. అంతేకాదు, నేనంటే అభివృద్ధి చేయాలని చెప్పి రాత్రికి రాత్రి సిమెంట్ కాంక్రీట్ మిషన్లు వస్తున్నాయి, రోడ్లు వేస్తాను, మోరీ పెడతాను, సంతోషం. ఇంకొక 20 ఏళ్ళ వరకు నా నియోజకవర్గంలో మోరీలు అక్కర్ లేకుండా, సిమెంట్ రోడ్లు అక్కర్ లేకుండా పని అవుతుంది. దేనివల్ల? నా రాజీనామా వల్ల అయితే విషయం మర్చిపోతాను. ఇవాళ నేనట మధ్యలోనే వచ్చి మధ్యలో పోయినా, నేను చాతగాని బిడ్డనా, దద్దమ్మనా, ఇతర బాయ్ బాయ్ అని చెప్తున్నా కొట్టేసినా. వాడు అంటాడు, వాళ్ళు ఏమంటారు చూసిందా, వాడు షార్ట్ వేసుకొని వస్తుంది రాత్రి పూట. వాడు ఎమ్మెల్యే షార్ట్ వేసుకొని వస్తున్నాడు, ఆయన కల్చర్ ఏందో అని సంస్కారం ఏందో తెలియదు. కానీ ఆయన ఉండి ఒకడు కొప్పుల ఈశ్వర్ అనే మంత్రి గారు, కొప్పుల ఈశ్వర్ అనే మంత్రి గారు జన్మగుడిలో ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు ఏందట, మొన్న 13వ తారీఖు 14వ తారీఖు అట, మన బతుకమ్మ మెడగారు 13వ తారీఖు 14వ తారీఖు అట, నాకు నేనుగా మా నాయకులతో కొట్టించుకొని కాళ్ళని కొట్టుకొని చేతులు కొట్టుకొని పట్టీలు కట్టుకొని నా భార్య స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఆమె కొంగు సాపి కన్నీళ్ళు పెట్టుకుంటా ఊరూరు తిరిగి ఓట్లు అడుగుతాడు. అయిందనే 13వ తారీఖు 14వ తారీఖు దెబ్బలు పడ్డాయా నాకు? నాకు ఎప్పుడు అనిపిస్తుంది నా గన్ మీద తీసేసింది, ఎప్పుడు చెప్పుకోలేదు నా గన్ మీద తీసేసింది, ఒక్కనే ఉంచి నేను అనుకున్నా వాళ్ళే వీడు ఎట్లాగు గెలిచేస్తున్నాడు, వీని మొక్కం అసెంబ్లీ చూడద్దనుకున్నా, ఇప్పుడు పుష్కర గెలిచి అసెంబ్లీకి వస్తే నేను అక్కడ ఉండేటట్టు లేదని చెప్పి మరి వాళ్ళే దాడి చేసే ప్రయత్నం చేసిందా? మరి వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఎంత నిలిచులో, వాళ్ళకు భార్యలు లేరా, వాళ్ళకి అక్కలు లేరా, తల్లు లేరా, చెల్లెలు లేరా, కంత దుర్గతి. ఇవాళ నాకు నా భార్యకు గట్ల కన్నీళ్లు పెట్టుకుంటా ఓట్లు అడిగేటువంటి దుస్థితి ఉందా? కొడుకుల్లారా, మీరు మోకాల మీద నడిచినా, మీరు మోకాల మీద నడిచినా, ఓటు 1 లక్ష రూపాయలు ఇచ్చినా, మీ మంత్రులే వచ్చి స్వయంగా నువ్వు బాటిల్ ఇచ్చి సప్లై చేసినా కూడా నీకు హుజూరాబాద్ లో కర్రు కాల్చి వాత పెట్టేటువంటి రోజు ఈ నెల 30 అక్టోబర్ అని చెప్పి మనం వస్తున్నా. నేను ఇంకో మాట అంటున్నా, కేసీఆర్ గారు నేను కనుక నాకేమైనా అయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుండా అని చెప్పి ఇప్పటికే ఛాలెంజ్ చేసిన, కానీ నువ్వు ఓడిపోతే ఖచ్చితంగా అసెంబ్లీకి రావద్దు అని మొహం చూపిస్తాను. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు చీకొడుతున్నారు, మరీ ముఖ్యంగా మీ ఇళ్లలో చదువుకున్న పిల్లలు. నౌకరు వచ్చిన దానికి బిడ్డ, నౌకరు వచ్చిన దానికి కొడుకు. ఇవాళ ఏం చూస్తున్నావు, 2000 రూపాయల పెన్షన్ ఇస్తేనే మర్చిపోతున్నావు తల్లి, కానీ చదువుకున్న కొడుకులు ఉద్యోగం లేక వాళ్ళు ఉత్తగానే ఊళ్ళో పడుకుంటూ ఉంటే, సాయంత్రం కాగానే ముసలి తల్లి ముసలి తండ్రి మళ్ళీ అన్నం పెడతా ఉంటే ఎంత కన్నీళ్ళు పెడుతున్నావు మా కనుక. అలాంటి పిల్లలకి ఉద్యోగాలు దేవుడరుగు, ఉద్యోగాలు దేవుడరుగు, కనీసం నిరుద్యోగ భృతి ఇస్తా అన్నటువంటి కేసీఆర్ 3 సంవత్సరాలు దాటిపోయింది, 3116 రూపాయలు నెలలకు ఇచ్చేది వచ్చిందా అని చెప్పి యువకులు అడుగుతా ఉన్నారు. మరి మోసం అంటారా, దీన్ని ఏమంటారు, ఆయన మోసకారా నేను మోసకారా, ఆయన రాజీనామా చేయమన్నా నేను రాజీనామా చేశాను, ఆయన దొంగ పని చేస్తున్నా నేను దొంగ పని చేస్తున్నా, ఆయన ముఖం చెప్తలేదు నా ముఖం చెప్తలేదు.
ఇవాల పచ్చడి సంసారం చిచ్చు పెట్టండి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మీ అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నా శమ్మును పల్లె కానిపత్తి దేశరాజు పల్లె కమలాపు ఇవన్నీ మా పుట్టిన గడ్డ మీరు తిరిగినటువంటి ఊర్లు మరి ఎందుకో కొద్దిమంది ఊరంతా ఒక దారైతే ఊసర వెళ్ళింది వేరే దారి అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తామని ఎందుకో నాకు తెలియట్లేదు మరి వాళ్ళకు కూడా నాయకుడిని చేసిన నేను కూడా ఉన్నా వాళ్ళకు ఇచ్చినోడు కేశాలకి దీపా మిగలే కేశాలకి గెలిపించినాడే ఈతలాజు అంటాడు తన ముఖాన్ని అడ్డం పెట్టి అమ్మాని దండం పెడతా మా ఎంపీడీసీ కోటేయమని చెప్పి మా సర్పంచ్ కోటేయమని చెప్పి చెప్పలేదు ఇవాళ మా వల్ల లీడర్లు అయిపోయి మేమేం మీ చిట్టిపండ్ల కట్టం రాలని నీ చిట్టిపండ్ల కట్టం రాలని నీ పని కట్టం రాలని నీ పదవి కట్టం రాలి ఎక్కడ మీకు కించపలసలే కానీ ఎందుకో పట్టుబట్టినట్టుగా ఇవాళ ఆ పని చేస్తున్నారు నేను ఒకటే మాట చెప్పబోతున్నా మీరు ధర్మంతో గోక్కునే ప్రయత్నం చేస్తున్నారు మీరు ధర్మంతో గోక్కునే ప్రయత్నం చేస్తున్నారు న్యాయంతో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మీకు మీరే కథమైపోతారు తప్ప ఇంకెవ్వడు కథం చేసే హక్కు లేదు మీ శమ్మున పల్లె ఆడబిడ్డలారా మా అన్నలారా నేను ఒకటే కోరుతున్నా ఈ ఎన్నికలు కులాల ఎన్నికలు కాదు పార్టీల ఎన్నికలు అంతకంటే కూడా కాదు ఈ ఎన్నికలు కేసీఆర్ అహంకారపూరితంగా నాలాంటి కొంత నొక్కాలని నాలాంటి వాడు ఉండకూడదని చెప్పి ఏ కుట్రతో అయితే పనిచేసిండో అలాంటి కేసీఆర్ అహంకారాన్ని పొందబెట్టకపోతే ఓడించకపోతే తెలంగాణ సమాజమే బానిసత్వంలో మునిగేటువంటి ఆస్కారం ఉంది. ఆ బానిసత్వాన్ని బద్దలు కొట్టడంలో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈసారి పార్టీల జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కల్పించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇవాళ వాళ్ళ ముఖాలు తెలట్లేదు. వాళ్ళు ఊర్లోకి వచ్చి మేము ఎవరికేస్తామంటే రాజధాని కనగానే రాజధాని గుర్తు కాగుర్తు అని చెప్పి చెప్తున్నట అబద్ధాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నట నా గుర్తు ఇవాళ కమలం పువ్వు గుర్తు కాబట్టి కమలం పువ్వు గుర్తును గెలిపించమని నిన్ను మనసారి ఆశలని చెప్పి కోరడానికి వచ్చిన మళ్ళీ ఎన్నికల లోపు వస్తానా రానా తెలియదు కానీ మళ్ళీ వచ్చినా రాకపోయినా మీరందరూ కూడా ఏ ఇంటికి ఆయుళ్ళే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి గుండెలో పెట్టుకొని 18 సంవత్సరాలుగా మావో చెప్తే ఎన్ని పని చేసామంటే అవన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నారు. ఇవాళ వరంగల్ నుంచి పిలిపించాల్లో చెమ్మని పల్లకి వచ్చిన ఇవాళ కాలిపట్టి వాగు ఒక జీవనది లాగా 10-12 చక్రాలు కట్టుకొని గొప్పగా విసిలిన ఇలా కాలిపోయిన మూటలు లేవు ఎండిపోయిన బావులు లేవు ఇవాళ పర్యం తవ్వుకునేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ వాగులు దాటిపోకుండా ఇలా డెలివరీ అయ్యేటువంటి మహిళలు అంతా ఇబ్బంది పడుతుంది మాకు తెలుసు. ఇవన్నీ లేవు. ఇవాళ ఒక్క హుజరాబాద్ పరకాల రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నట్టు చెప్తుంది. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి తెచ్చిందో ఇలా మనకు తెలుసు. ఇలా అబద్ధాల కోళ్ళు వచ్చి ఇటలాగిన రూపాయి అభివృద్ధి చేయాలని చెప్పి వాటిగా బాయ్ బాయ్ చెప్తే ఎన్నికలు వేసిన భావిస్తా ఉన్నారు. అలాంటి అబద్ధాల కోళ్ళకి అలాంటి నీచులకి తప్పకుండా గుణపాఠం చెప్పాలంటే 30వ తారీఖు నాడు వీళ్ళ డిపార్ట్ వెళ్ళని చేసే పద్ధతిలో ఓటు వేయాలని చెప్పి పని చేస్తూ సెలవు చూస్తున్నా. జై తెలంగాణ. కమలం పువ్వు గుర్తుకే.